ముస్తాఫాన గ్రామంలో ప్రభుత్వ భూములపై ఆర్డీఓ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ 466 464లో కొందరు ఆక్రమించుకుంటున్నారని, సదరు స్థలంలో విచారణ చేపట్టాలని సర్పంచ్ సంధ్యారాణి ఆధ్వర్యంలో గ్రామస్తులు మంగళవారం ధర్నా చేశారు. దీంతో ఆర్డీఓ శ్రీనివాసరావు గ్రామస్తులతో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. రికార్డుల ఆధారంగా సర్వే పూర్తి చేసి ప్రభుత్వ భూముల హద్దులు గుర్తిస్తామని ఆర్డీఓ తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ సుమ, సర్పంచ్ సంధ్యారాణి, సెస్ డైరెక్టర్ కుక్కు దేవేందర్ యాదవ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. తర్వాత దీంట్లో ఈయనకి 20 వాణికి పాస్బుక్ ఉంది సార్, అప్పుడు ఇచ్చిన పాస్బుక్ ఇష్యూ అయింది. దీని మేరకు వీళ్ళకి నేను 2 ఎకరాల 20 గుంటల ల్యాండ్ నేను చూపించాలి. అయితే నేను ఏం చేసిన అంటే ఈసారి ఎందుకు చూపించాలి ఇంతమంది ఎంఆర్? ఒక్క నిమిషం మేడం, మేము అడుగుతున్నాం మీరే ఎందుకు చూపించాలంటే ఇంతమంది ఎంఆర్ చూపెట్టాలి. మంచిగా మాట్లాడండి, మీరే ఎందుకు చూపించాలి? మేము ఒక్క నిమిషం వినండి, వినండి సార్. కంపోజ్ షెడ్లు అయితేంటి, డంపింగ్ యార్డ్లు అయితేనేంటి, తర్వాత శ్మశాన వాటికలు అయితేనేమి, తర్వాత ఈ పార్కుల కోసం కూడా స్థలాలు మరి సేకరించి ఇవాళ ఇవన్నీ నిర్మాణం చేయాల్సిందిగా గ్రామ పంచాయతీలు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మేము గత 20-25 సంవత్సరాల నుంచి చూస్తున్న ఇటువంటి భవిష్యత్తు తరాలు మరి గ్రామంలో గ్రామ అవసరాల కోసం దాదాపు 8-9 ఎకరాల మధ్యలో ఉంటాయి. వాటన్నిటిని కూడా మేము పరిరక్షించుకుంటూ ఈరోజు వరకు కూడా ఎవరిని దున్నుకొనిచ్చడానికి కానీ కబ్జా కూడా ఆస్కారం ఇవ్వకుండా మేము కాపాడుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే 282 సర్వే నెంబర్ కూడా ఇవాళ సర్వే నెంబర్లో ఎంఆర్ఓ గారు పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ సభలో వచ్చేసి గ్రామస్తుల సమక్షంలో ఆ మొత్తం భూమిని కూడా శ్మశాన వాటికకు, డంపింగ్ యార్డ్కు, కంప్యూట్ షెడ్కు, తర్వాత నర్సరీలకు, అలాగే యాదవులకు గొర్రెల షెడ్డు, దాంతోపాటు బొడ్డర్లో కూడా కొంతమంది గొర్రెల కాపర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా 4 షెడ్లు ఇస్తామని చెప్పి గ్రామసభలో వాళ్ళందరినీ పిలిపించి నిర్దాక్షిణ్యంగా తడకలు, తర్వాత దొడ్లు, పెంటలు మొత్తం జేసీబీలతో తీసేపిచ్చి ఇవాళ ఆ గుట్టకు పోయిన తర్వాత పోయి వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత ఇవాళ అదే నెంబర్లో గ్రామ పంచాయతీ నుండి కంపోజ్ షెడ్ కానీ, మన శ్మశాన వాటికి కానీ, తర్వాత కంపోజ్ ఇవన్నీ డంపింగ్ యార్డ్లు అన్నీ నిర్మాణమయ్యి సగం అయ్యే దశలో ఇవాళ ఆ 2 ఎకరాల 20 గుంటలు కూడా మేము వేరే వాళ్ళకి పట్టా ఇచ్చాం, దాని పనులు ఆపేసేయమని ధోరణి ఇవాళ ఎంఆర్ఓ గారు తీసుకొని మరి ఈ 2024 దాదాపు దాంట్లో పట్టా ఇచ్చామంటున్నారు. మరి 2004 నుంచి ఏ ఎంఆర్ఓలు ముట్టుకుంది, ఈ ఎంఆర్ఓకి ఏమవుతారు? ఇవాళ మరి వాళ్ళపై చట్టరీత్యా ఎంఆర్ఓ గారిపై చర్య తీసుకొని, విఆర్ఓపై చర్య తీసుకొని ఈ భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఇవాళ గ్రామస్తులందరికీ కూడా పార్కుకు, శ్మశాన వాటికకు, డంపింగ్ యార్డ్, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా మరి అవసరాలు ఉంటాయి కాబట్టి వాటిని గ్రామ పంచాయతీకి అప్పగించాల్సిందిగా కోరుతూ, మరి ఈ అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓపై, విఆర్ఓపై చట్టరీత్యా చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాల్సిందిగా అడుగుతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు పట్టాలు చెప్తారు? మరి ఈయనకి ఎందుకు పట్టాలు చేయవలసి వచ్చింది? ఊళ్ళో చాలా భేద బడుగు బారైన లమ్మడోళ్ళు, ఇంకా చిన్న జాతులు కూడా చేసుకుంటున్నారు. మరి వాళ్ళకి ఎందుకు చేస్తారు? ఈ రమేష్కి ఎందుకు చేయవలసి వచ్చిందో నాకైతే అర్థమైతలేదు. ఇప్పుడు ఏమంటున్నా తప్ప, ఇప్పుడు ఎవరు కాస్తుంటే వాళ్ళకి అందరికీ చేయి, ఈయనకు ఒక్కనగా చేయాలని అవసరం ఏముంది? అదేవిధంగా చెప్తా ఉన్నా మా ఊరిలో మరి డంపింగ్ యార్డు, మరి శ్మశాన వాటిక ఇవన్నిటి కూడా మీరే స్థలం చూపెట్టి ఇవాళ మీరే కట్టమని చెప్పారు. కట్టకపోతే మా గ్రామ పంచాయతీకి మెమో కూడా ఇచ్చారు. ఇవాళ దాన్నే మొత్తం నేను రమేష్కి ఇచ్చిన 2 ఎకరాలు గుట్ట మొత్తం ఆయనకే ఇస్తా అని మాట్లాడు. మీరు కరెక్ట్ కాదు మేడం, ఏదున్నా ఆడివారు చెప్తున్నా సార్, మా గ్రామ ప్రజలను చూసి మరి మాకు మా గ్రామానికి న్యాయం లేదు, భగత్ భవన్ అన్నారు. మరి అన్నీ మీరు చెప్పినట్టే గవర్నమెంట్ లాంగ్ కదా అన్నీ కడతామని, ఇప్పుడు మొన్ననే పార్క్ వచ్చింది, నిజంగా పార్క్ కడదామని వచ్చేసరికి పట్టయింది అన్నాడు. ఇప్పుడు షాట్ల తవుడు కోసి కుక్కలకు తాకలాట పెట్టించినట్టు చేసింది మేడం. ఇంతమంది ఎంఆర్ఓలు, ఇంతమంది తహసీల్దారులు వేరు, కానీ ఇలాంటి తహసీల్దారు నేను ఎప్పుడు చూడలేదు. నా బుద్ధి తెలిసిన నుంచి మీకు ఆర్డీఓ గారు మీకు ధన్యవాదాలు. మా ఊరు తరఫున దండం పెట్టి చెప్తున్నా, మరి దీన్ని వెంటనే సాల్వ్ చేసి మేము కట్టుకోనికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం.